ఓం శ్రీ గురుభ్యో నమః. సెప్టెంబర్ 1వ తేదీ ఋషి చింతన సానిధ్యం గ్రంథం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశము, మొదట మనను మనమే ఎందుకు సరిదిద్దుకోకూడదు. ఒకే విధమైన పరిస్థితి ఇద్దరు వేరువేరు వ్యక్తులపైన వారి మనస్థితిని అనుసరించి వేరువేరు విధాలుగా ప్రభావం కలుగజేస్తుంది. ప్రపంచంలో మంచి చెడు అన్నీ తగిన పరిమాణంలో ఉన్నాయి, కానీ మనం మన అంతర్గత స్థితిని అనుసరించి మనకి ఏది ఇష్టమో దానినే ఎన్నుకుంటాము. ఈ అభిరుచి పరిష్కరింపబడినదైతే ప్రపంచంలో ఏది శ్రేష్టమో దానినే ఎన్నుకోవడానికి మన ప్రయత్నాలు ఉంటాయి. ఏ విధంగా తేనెటీగలు తోట నుంచి తేనెను మరియు పేడ పురుగులు పేడను పోగు చేస్తూ ఉంటాయో అదే విధంగా మన మనస్థితిని అనుసరించి మనం కూడా మంచి చెడు తత్వాలతో మన సంబంధం కలుపుకొని మన ఒడిలో సుఖం లేదా దుఃఖం పోగు చేసుకునగలం. ప్రపంచంలో మంచి చెడు అన్నీ ఉన్నాయి, కానీ మనం తరచుగా మన మనోదశ ఏ విధంగా ఉంటుందో ఆ రకమైన తత్వాలను దరి చేర్చుకొని ప్రోగు చేసుకుంటాం. మానవ జీవితము సుఖము మరియు దుఃఖం, లాభం లేక నష్టం, సంపద మరియు ఆపదల పడుగు పేకలతో నేయబడి ఉన్నది. ఈ రెండే రాత్రి పగలు, చలి ఎండల, జంటల వలె వస్తూ పోతూ ఉంటాయి. వీటి ప్రభావం నుంచి రాజైనా కానీ పేదైనా కానీ తప్పించుకోలేరు. ఇది అందరి ఎడల సహజం. ఈ విషయాలన్నిటి ద్వారా ఆలోచనాపరుడైన వ్యక్తి తను ఎటువంటి పరిస్థితులు కావాలని కోరుకుంటాడో దానికి అనుగుణంగా తన మనస్థితిని మలుచుకోవాలనే ఒక నిర్ణయం చేసుకుంటాడు. ఆత్మ నియంత్రణ మరియు ఆత్మ నిర్మాణంపై ఆధారపడి తమ కొరకు తాము మంచి లేదా చెడు ప్రపంచాన్ని తామే నిర్మించుకొనగలరు.